ఈరోజు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం సమాజంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసేటువంటి పనిలో నిమగ్నమైనట్టు కనిపిస్తా ఉంది. మరి ఈరోజు రాజ్యాంగబద్ధంగా ప్రాచీన కాలం నుండే కొనసాగుతున్నటువంటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేటువంటి కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుందనేటువంటి దానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన కడప కలెక్టరేట్ దగ్గర ఒక శాంతియుత నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. సోదరులారా, ఒక్కసారి మనం ఈ గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థ చరిత్రలోకి గాని వెళ్తే ప్రాచీన కాలం అంటే సైన్స్ అభివృద్ధి చెందినటువంటి కాలంలోనే నాగరికత తెలియనటువంటి కాలంలోనే ప్రాచీన కాలమైనటువంటి మౌర్యుల కాలంలోనే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు బీజం పడింది. మరి అదే విధంగా మధ్యయుగంలో చూస్తే చోళుల కాలంలోనే గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేసి ఎన్నికలు జరిగినటువంటి చరిత్ర కూడా మనం చదువుకుంటా ఉన్నాం. అంటే ప్రాచీన యుగంలో కానీ మధ్యయుగంలో కానీ ఆధునిక యుగంలో కానీ ఏ పాలకులు వచ్చినా కూడా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తా ఉన్నారు. ఎందుకంటే పల్లెల అభివృద్ధి చెందాలంటే ఈ దేశానికి పల్లెలు అనేటువంటి పట్టుగొమ్మలు. అటువంటి పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశ వికాస అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతోనే పంచాయతీ వ్యవస్థ ముందుకొస్తా ఉంది. మరి బ్రిటిష్ వారు మన దేశాన్ని బానిసలుగా ఎంచి పరిపాలించిన బ్రిటిష్ వారు కూడా స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఈనాటికి కూడా బ్రిటిష్ వైస్రాయ్ అయినటువంటి లార్డ్ రిప్పన్ను స్థానిక సంస్థల పితామహుడిగా ఈరోజు మనం భారతీయులం చెప్పుకుంటా ఉన్నాం. అటు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం అసూలు వాసినటువంటి మహాత్మా గాంధీ కూడా ఈ దేశం అభివృద్ధి చెందాలంటే పల్లెలు అభివృద్ధి చెందాలంటే గ్రామ స్వరాజ్యం వెలుగొందాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో అధికరణ 40 చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలనేసి. మరి ఆనాడు నుండి స్వాతంత్రం వచ్చిన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థ స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో బలవంతరాయ్ మెహతా కమిటీ అనేటువంటిది 1957లో కమిటీ వేస్తే ఆ కమిటీ దేశంలో అన్ని పరిస్థితులను గ్రామీణ పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేయాలనేసి చాలా స్పష్టంగా చెప్పింది. మరి గాంధీ జయంతి రోజున 1959లో దేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థకు బీజం పడి ఆనాటి నుండి నేటి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ పాలకులు వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా పంచాయతీలు బలోపేతం అయ్యేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఈ 4 సంవత్సరాల కాలంలో పంచాయతీ వ్యవస్థలకు ఉన్నటువంటి అధికారాలన్నీ నిర్వీర్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి 14-15 ఆర్థిక సంఘం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 10,500 కోట్లు నిధులు వస్తే మరి అందులో మన కడప జిల్లాకు 807 పంచాయతీలు కలిపి దాదాపు 900 కోట్లు అంటే కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా మన జిల్లాకు రావాల్సి ఉంది. మరి ఇవన్నీ కూడా ఖాతాలో జమ చేయడం మరి అదే విధంగా ఎమ్మటే ఉపాధి ఉత్పత్తి లేనటువంటి పథకాలకు బటన్ నొక్కేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా బటన్ నొక్కడం కార్యక్రమం వల్ల ప్రజల బతుకులు మారవవు, ప్రాచీన కాలం మధ్యయుగ కాలం నుండి వచ్చినటువంటి గ్రామమైన పంచాయతీరాజ్ వ్యవస్థను మీరు ముందుకు తీసుకపోవాలా, మీరు ఏదో సచివాలయం వ్యవస్థ పెట్టుకుంటా ఉన్నారు తప్పేం లేదు, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసి మీరు ఇటువంటి వ్యవస్థలు పలికమాలినటువంటి వ్యవస్థలు తీసుకురావడం సబబు కాదు. అందుకే ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ఎక్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు అందరు కూడా ఒక ఉమ్మడి కార్యాచరణ వేసి ఈ నెల 31వ తేదీన బ్రహ్మాండమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని మా మిత్రులు పంచాయతీరాజ్ రాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు కొత్త ముండేడి గారు శ్రీకారం చుట్టారు. అందుకే జిల్లాలో ఉన్నటువంటి స్థానిక మాజీ ప్రస్తుత స్థానిక ప్రతినిధులందరూ కూడా మేము ఈరోజు మీడియా ద్వారా అప్పీల్ చేస్తాను, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలనేసి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మనందరం కూడా కంకణం కట్టుకోవాలనేసి పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.